నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలు చాలా దూరం ఉన్నా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ మారిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రచారం విడ్డూరంగా ఉందని వైసీపీ నేత లంకా రామశివారెడ్డి అన్నారు. ఆయన పెన్షన్ కానుక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందుకు ఆతురతగా కుటుంబ సభ్యులందరూ తిరుగుతున్నారని, ఒకరు హైదరాబాదు, ఒకరు బెంగళూరు, మరొకరు చెన్నైలో ఉంటారని, వీరు వచ్చి తిరగాల్సిన అవసరం ఏం వచ్చిందని, అభివృద్ధి పనులు చకచక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలు మార్చిన మీరు అసత్య ప్రచారం ఏపీఆర్ పై విపిఆర్ పై చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయనేమి డబ్బు కోసం పార్టీలు మారలేదు, కమిషన్ల కోసం పార్టీలు మారలేదు, కాంట్రాక్ట్ల కోసం పార్టీలు మారలేదు. దౌర్జన్యాలు చేసి, దురాగతాలు చేసి నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఆక్రమించుకుని ఈ పార్టీ తరివేస్తే పోయినటువంటి వ్యక్తి కాదయ్యా. ప్రజల సంక్షేమం కోసం 30 సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ఏ మత్సాలైనటువంటి రాజకీయవాదిగా రాజకీయాన్ని నడిపినటువంటి మహావ్యక్తి ఆదర ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అటువంటి వ్యక్తిని గురించి విమర్శించేటువంటి స్థాయి, అర్హత ఈ తీసేసినటువంటి ఒక ఆమె తహసీల్దార్ కూడా మాట్లాడుతున్నారు ఈరోజు. అలాంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి కాదయ్య. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు, ఒకటి ఏపీఆర్, ఇంకొకటి బీపీఆర్. వీళ్ళ మీద ఏమంతగా చూపిస్తారు మీరు? తెల్లారు లేస్తే ఈ మధ్యకాలంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలని ఏపీఆర్ మీద, విపిఆర్ మీద సోషల్ మీడియాలో మీరందరూ చూస్తుంటారు. పార్టీలు మారిపోతున్నాడు, పార్టీలు మారేశాడు, కండవా మార్చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, హైదరాబాద్లో చంద్రబాబుతో మాట్లాడేశారు. ఇలాంటి దుష్ప్రచారాలు, గెలవలేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు. అసలు విపిఆర్ గురించి, ఏపీఆర్ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది పాపవరా అని చెప్పి నేను మనోదిస్తున్నాను. అలాంటి మాటలు నెల్లూరు జిల్లాలో మాట్లాడద్దు. ఈ జిల్లాకు ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు, రాజకీయాన్ని నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళను గురించేటువంటి మాట్లాడే అర్హత మనకు లేదు. రాజకీయ పక్కం కోసం ఈరోజు ఏమి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేయలేదు, ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయలా, ఇంటింటికి పోయి నా కోటీ నడుగుతున్నాను. ఏమా ఆరాటం, ఏమా ఆతృత, ఎందుకు ఒకసారి మీరు ఆలోచించండి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు శంకుస్థాపనలు, ట్రైన్ శంకుస్థాపనలు ఆదర ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అవతల పక్కన కర్ణాటక నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు, నెల్లూరు నుంచి ఒకరు, తమిళనాడు నుంచి ఒకరు. మేమున్నాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికంటున్నాను. ఒక కుమార్తె ఏమో కాపురం ఉండేది బెంగళూరులో, ఇంకొక కుమార్తె కాపురం ఉండేదేమో హైదరాబాద్లో, ఒక తమ్ముడు వ్యాపారాలు చేసేదేమో చెన్నైలో, ఈయన ఉండేదేమో నెల్లూరులో. మనకు అభివృద్ధి కార్యక్రమాలు, మనకు ఏదైనా అవసరం వస్తే మనం ఏ రాష్ట్రానికి పోయి అలాగ చెప్పాలన్నా కూడా ఒక్కసారి మీరు ఆలోచిస్తారు. ఇలాంటి నిలకడలేనటువంటి వ్యక్తులు, ఇలాంటి నిబద్ధత లేనటువంటి వ్యక్తులు, రాజకీయాన్ని కరప్షన్ చేసేటువంటి వ్యక్తులు ఈ రూరల్ నియోజకవర్గంలో మనకు పోటీకి నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఆదర ప్రభాకర్ రెడ్డి గారి మీద అభిమానం. ఈ 100 రోజులు ప్రతి కార్యకర్త, ప్రతి లబ్ధిదారుడు, ప్రతి వాలంటీరు, ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సంఘ సేవ కార్యక్రమంగా మీరు సహాయం చేసి 100 రోజులు ఈ పార్టీకి సహాయం చేసి ప్రభాకర్ రెడ్డి గారిని, అదే విధంగా మన ఎంపీ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో రూరల్ నియోజకవర్గంలో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.